ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ బాత్రూమ్ లో సూసైడ్ చేసుకున్న విషయం కలకలంగా మారింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ సౌత్ కొరియన్ నటి జియాన్ మీ సియాన్ శవమై కనిపించారు. 2 రోజులుగా కనిపించకుండా పోయిన ఆమె జియోన్జు సిటీలోని ఒక హోటల్ బాత్రూమ్ లో ఉరివేసుకుని కనిపించారు. జియాన్ మీ సియాన్ వయసు 48 సంవత్సరాలు. 2 రోజులుగా ఆమె కనిపించకపోవడంతో మేనేజర్ ఈ విషయమై మీడియాకు తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్న ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. జియాన్ మీ సియాన్ మరణ వార్తను సౌత్ కొరియా పోలీసులు ధృవీకరించారు. అయితే ఇంకా విచారణ పూర్తి కాలేదని, ఆమె మరణానికి కారణం ఏమిటి, ఇది ఆత్మహత్య లేక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపై ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాతే క్లారిటీ ఇస్తామని తెలిపారు. 2 రోజుల క్రితమే జియాన్ మీ సియాన్ హోటల్లో దిగారని, ఆమెను ఎవరు బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. కొంతకాలంగా జియాన్ మీ సియాన్ డిప్రెషన్తో బాధపడుతున్నారు. దానికి తోడు ఇటీవల కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోయారు. ఆమె తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవన్నీ ఆమెలో డిప్రెషన్ మరింత పెరగడానికి కారణమై ఉండొచ్చు. ఇదే ఆత్మహత్యకు దారితీసినట్లు అనుమానిస్తున్నారు. ఇక 2005లో వచ్చిన లవ్ ఈజ్ ఏ క్రేజీ థింగ్స్ అనే చిత్రంలో జియాన్ మీ సియాన్ హీరోయిన్ గా నటించారు. మదర్, మెమొరీస్ ఆఫ్ మర్డర్, హైడ్ అండ్ సీక్, బంగీ జంపింగ్ ఫర్ దేర్ ఓన్ లాంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏదేమైనప్పటికీ ఆమె మరణం బాధాకరం. ఎక్కడున్నా ఆవిడ ఆత్మ శాంతించాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే RIP రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మీ అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి.